श्रीवास टू क्रिएशंस गुड सिनेमा ग्रुप निर्मित सिनेमा क्रेजी अंकल्स सत्यबाबू गारु डायरेक्टर ना नेनु योगा मास्टर गा इंदुलो मंची क्यारेक्टर चेशानु इप्पुडु करोना टाइम इदी सिनेमा इंडस्ट्री लो सिनेमालु ओक 90% दाका तीयटं आपेशारु దీనికి వల్ల టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఇతరత్ర వాళ్ళు కానీ చాలా చాలా ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు. అన్నం తింటానికి కూడా లేని పరిస్థితుల్లో పాపం చాలామంది జూనియర్ ఆర్టిస్టులు అలా ఇలాంటి పరిస్థితుల్లో ఇలాగా ఇలాంటి సినిమాలు చేస్తూ మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి ఊపిరి పోస్తున్నందుకు గుడ్ సినిమా గ్రూప్ వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ సార్, ఈ సినిమా మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను. వీళ్ళు కంటిన్యూగా సినిమాలు తీస్తున్నాం అని చెప్పారు, అది ఇండస్ట్రీకి చాలా శుభచూచకం. బెస్ట్ ఆఫ్ లక్. ఈ క్రేజీ అంకుల్స్ గురించి చెప్పాలంటే ఈ ప్రెస్ మీట్లో మన శ్రేయశ్రీను నేను మన పాండమిక్ టైంలో అందరం స్టక్ అయిపోయి ఎవరింట్లో వాళ్ళు ఉన్న టైంలో సరదాగా ఫోన్లు మాట్లాడుకుంటున్నప్పుడు ఏదో చేద్దామన్న ఓటీటీకి ఏటీటీలకి ఏదైనా సబ్జెక్టులు ఉంటే చేద్దామని అంటే సరే మనకు ఐడియా బాగుందనిపించి నా దగ్గర కొన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి, అలాగే మనకు తెలిసిన చాలామంది రైటర్స్ దగ్గర కూడా చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి. సరదాగా అనుకుని చేద్దామని చెప్పని అప్పుడు చాలామంది దగ్గర కాన్సెప్ట్లు వినటం, చాలా కథల్ని మనం పెద్ద సినిమాలుగా చెప్పలేకుండా కొంచెం ఎంటర్టైన్మెంట్గా కానీ డిఫరెంట్గా కానీ ఏదైనా ఉన్న కాన్సెప్ట్లు ఇలా ఓటీటీలకి చెప్పొచ్చు అనే ఒక ఆలోచనతో చాలా కథలు వినటం జరిగింది. దాంట్లో మన డార్లింగ్ స్వామి ఈ క్రేజీ అంకుల్స్ కథ చెప్పడం దాన్ని ఒకసారి నేను విని మేమంతా కలిసి దాన్ని ఇంకా కొంచెం బాగా డెవలప్ చేసి సో దీనికి ఎవరైతే బాగుంటారని అనుకుని ఈ క్రేజీ అంకుల్స్ని సెట్ చేయటం, అలాగే శ్రీముఖి కూడా కథ విని చాలా బాగుంది చేస్తానని చెప్పడం, సో ఇలా ఈ కథని సెట్ చేయడం జరిగింది. ఇది గుడ్ సినిమా కలిపి మేమందరం కలిసి చేస్తున్నాం. మేము అంటే ఇలా చాలా కథలు కాన్సెప్ట్లు రెడీ చేసి పెట్టాము. సో ఫ్యూచర్లో మా ఐడియా మెయిన్గా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ సరదాగా మన ఓటీటీలో అన్నీ కొంచెం క్రైమ్లు హలో యా మన ఈ టీవీ లాట్లో వచ్చే అన్నీ కొంచెం మనకి ఈ క్రైమ్లు అవన్నీ వస్తున్నాయి కదా, సో అలా కాకుండా మనం ఒక మంచి ఎంటర్టైన్మెంట్గా చేయాలని చెప్పని ఈ కథలో ప్లాన్ చేసాం. చాలా సరదాగా ఉంటుంది, లక్కీగా మాకు క్రేజీ అంకుల్స్ బాగా సెట్ అయ్యారు. మనకి మన రాజా రవీంద్ర గారు కానీ మనో గారు కానీ భరణి కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగా సెట్ అయ్యారు. సో ఈ కథను ఫస్ట్గా మనం ఒక 1 అవర్ కథగా అనుకుని స్టార్ట్ చేసాము, కానీ తర్వాత చాలా క్రేజీగా క్యారెక్టర్లన్నీ సెట్ అయిన తర్వాత ఇది మనం ఒక మంచి మూవీగా చేస్తే బాగుంటుందని చెప్పని ఒక లెంత్ ఎక్కువ వచ్చినా పర్లేదని చెప్పని చాలా బాగా డెవలప్ చేసి కథ చేయటం జరిగింది. సో దీని రిలీజ్ ప్లాన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది మేము ఒకసారి ఆలోచించుకుని మళ్ళీ చెప్తాము. సో మా శ్రేయశ్రీని మాట్లాడాలి, యాక్చువల్గా తను ఎక్కడో వెనకాల ఉండిపోతున్నాడు, ఆ డీటెయిలింగ్ అంతా తను ఇస్తాడు. సో తప్పనిసరిగా సరదాగా ఫ్యామిలీ అందరూ కూర్చుని ఎంజాయ్ చేసే కాన్సెప్ట్ అయితే అవుతుంది ఇది. సో ఇలాంటి ఇంకా మంచి మంచి కథలతో ముందు రాబోతున్నాం. సో మా ఈ ప్రాజెక్ట్ చేస్తున్న మా ఆర్టిస్టులందరికీ చాలా థ్యాంక్స్. నేను చాలా రోజుల తర్వాత అంటే టీవీకి మాత్రమే పరిమితం అయిపోతున్నాను, సినిమాలు చేయట్లేదు అని అనుకున్న సందర్భంలో ఈ ఫస్ట్ సినిమా ఒప్పుకోవడం జరిగింది. చాలా గ్యాప్ తర్వాత ఒప్పుకోవడానికి మేజర్ రీజన్ ఫస్ట్ శ్రేయ శ్రీనివాస్ గారు. ఆయనతో చాలా ఈవెంట్స్ ఐ మీన్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ సక్సెస్ ఈవెంట్స్ కానీ చేస్తూ అలాంటి ఒక రిలేషన్షిప్ ఉంది శ్రీనివాస్ గారికి మాకు. సో ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారని అన్న వెంటనే డెఫినెట్లీ, బికాస్ ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి ఈవెంట్ చాలా గ్రాండ్గా చాలా సక్సెస్ఫుల్గా పెద్ద పెద్ద సినిమాలన్నీ ఆయనే చేస్తుంటారు కాబట్టి ఒక ఫిల్మ్ మీద ఆయన ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతారో తెలుసు. ఇదొక రీజన్ అయితే. సెకండ్ రీజన్ శ్రీవారసు గారు చెప్పిన కథ. సో సబ్జెక్ట్ మొత్తం లైక్ ఒక ముగ్గురు అంకుల్స్ అండ్ నా మధ్య జరుగుతున్న ఒక సిచ్యువేషనల్ కామెడీ మీద అండ్ టువర్డ్స్ ద ఎండ్ కొంచెం మీనింగ్ఫుల్గా కూడా మారుతుంది.
सो कथ चाला नच्चिंदि. सो ई गुड फ्रेंड्स बैनर पै वस्तुन्न ई क्रेजी अंकल्स अने सिनेमा राजा रवींद्र गारु मनो गारु नेनु बर्नी गारु गिरिधर गारु हेम गारु अंड गायत्री भार्गवी गारु चाला मंदि याक्टर्स इलागा चाला पेद्द कास्ट तो पोसान कृष्णमुरली गारु कूडा उन्नारु. सो ऐम रियली एक्साइटेड. दसरा की स्टार्ट चेयडं जरिगिंदि शूटिंग अंड आल्मोस्ट 90% आफ् द फिल्म पूर्तयिपोयिंदि. ఇంకొక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. రఘు కుంచ గారు మ్యూజిక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ సాంగ్ కూడా ఫినిష్ అయిపోతే అతి త్వరలో రిలీజ్ చేసి మీ అందరి ముందుకు రావాలని కోరుకున్నాము. సో థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత నేను ఫుల్ ఫ్లెజ్డ్ క్యారెక్టర్ క్రేజీ అంకుల్స్లో చేస్తున్నాను. నేను యాక్చువల్గా ఈ విలన్ క్యారెక్టర్స్ అవి చేసి ఇప్పుడు ఈ క్యారెక్టర్ నాకు చాలా కరెక్ట్గా నాకు యాప్ట్ క్యారెక్టరు. కామెడీ టీమ్ ఎక్కువ ఉంటుంది. అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. శ్రీవాసు గారికి అది చెప్పినప్పుడు నవ్వుతూనే ఉన్నా. అలాగే శ్రేయ శ్రీనివాస్ గారు మన వంశీరాజు గారు వీళ్ళందరూ ఈ కథకు తగ్గ క్యాస్టింగ్ అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా మంచి క్యాస్టింగ్ పెట్టారు. అలాగే సత్యబాబు గారి గురించి మీ అందరికీ తెలుసు, ఆయన కామెడీ థియేటర్లో కింగ్. చాలా మొత్తం బాగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేస్తున్నాం. అప్పుడే అయిపోయిందా అన్నట్టుంది సినిమా. మీరు కూడా ఈ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ సెలవు. నేను మరి ఇంత పెద్ద సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు చాలామందితో గాయకుడుగా ఉన్న నేను ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీవాస్ గారు అండ్ సత్యబాబు గారు, శ్రేయ శ్రీనివాస్ గారు, వంశీ గారు, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే నన్ను అక్కును చేర్చుకొని చాలా ప్రేమగా చూస్తున్న రాజా రవీంద్ర గారికి, భరణి గారికి, అందరికి కూడా. ఉండిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి క్రేజీ అంకుల్స్ నందన. థ్యాంక్ యూ. వర్క్ చేసే అవకాశం నాకు కల్పించారు. క్రేజీ అంకుల్స్ టైటిల్ ఎంత క్రేజీగా ఉందో సినిమా కూడా అంత క్రేజీగా ఉంటుంది. మీరందరికీ డెఫినెట్గా ఒక మంచి ఫన్ ఇవ్వబోతున్నానని చెప్పి నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మమ్మల్ని అందరూ బ్లెస్ చేయండి. ఆల్ ది బెస్ట్ టు గుడ్ సినిమా గ్రూప్. శ్రీవాస్ గారు థ్యాంక్ యూ సో మచ్, శ్రేయస్ని గారు థ్యాంక్ యూ సో మచ్, సత్యబాబు గారు థ్యాంక్ యూ సో మచ్, ఆర్టిస్టులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. మంచి సినిమా మీకు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ట్రీట్ మీకు ముందుకు వస్తుంది. మమ్మల్ని అందరూ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజులు అయిపోయింది. మా ప్రెస్ మిత్రులందరినీ హాయ్, ఎలా ఉన్నారు? ఇది దసరా రోజున స్టార్ట్ చేసాం, విజయవంతంగా షూటింగ్ కూడా ఫినిష్ చేసుకుంటున్నాము. సో ఎప్పటి నుంచో కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ చేద్దాము, అక్క వదిన రొటీన్ జడ ముడి ఇట్లాంటివన్నీ అయిపోతున్నాయని నేను చాలా రోజుల నుంచి ఓటీటీలో చాలామంది మూవీస్ అడిగినా కూడా ఏదైనా డిఫరెంట్గా ఇవ్వండి అప్పుడు ఆలోచిస్తాను అంటూ వచ్చాను. సో ఒకరోజు శ్రీవాసు గారు ఫోన్ చేసి ఈ కథ చెప్పడం, ఈ క్యారెక్టర్కి ఇలా ఉంటే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించాను. నాకు ఒక ఫోటో పంపించారు, అది నాకు చాలా బాగా నచ్చింది. సో దాని మీద వర్కౌట్ చేసాము. సో బెట్టగా లేదనుకుంటున్నాను, కొంచెం యాక్సెప్ట్ చేసేయండి నన్ను. థ్యాంక్ యూ ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన వాసు గారికి, మా డైరెక్టర్ సత్యబాబు గారికి. ఆల్మోస్ట్ సత్యబాబు గారి సినిమాలన్నీ చేస్తూనే ఉన్నాను, ఇంక మీదట కూడా చేస్తూ ఉంటాము. అలాగే శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఈ అవకాశం మాకు ఇచ్చారు. ఇలాగే ఇంకా చాలా చాలా ఓటీడీ మూవీస్ చేయాలని, ఆర్టిస్టులందరినీ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా టీం వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఈ సినిమాని ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీవాస్ గారికి థ్యాంక్స్ అండి. ఆయన మొదటి సినిమా లక్ష్యం గాండించి నాకు మంచి మంచి రోల్స్ ఇచ్చారు. సత్యబాబు గారితో ఇది నా రెండో సినిమా. నాకు చాలా ఎంకరేజ్ చేస్తారు సత్యబాబు గారు. ఈ క్రేజీ అంకుల్స్ రాజా రవీంద్ర గారు, మను గారు, భరణి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే ఒక చాలా మంచి క్యారెక్టర్ అండి. శ్రీముఖి గారితో ట్రావెల్ అవుతుంది నా క్యారెక్టరు. ప్రతి సీను నేను బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్న రాజా రవీంద్ర గారు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. వెరీ నైస్. ఈ కరోనా గమ్ముని అంతమైపోయి మీ అందరూ ఇంకా ఎక్కువ ఎంటర్టైన్ అవుతారు ఈ క్రేజీ అంకుల్స్తో అని చెప్తూ సెలవండి. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా రోజులైంది మీ అందరినీ చూసి. సో వెల్కమ్ వన్స్ అగైన్ అండ్ మంచి రోజులు వచ్చేసాయి ఇందాక ఆయన అన్నట్టు. అండ్ నేను ఈ సినిమా చేయడానికి మెయిన్ కారణం అఫ్కోర్స్ ద స్టోరీ. శ్రీవాసు గారితో ఇదివరకు నేను పనిచేశాను. అంతేకాకుండా శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారు అండ్ వంశీ శేఖర్ గారు కూడా నేను ఇదివరకు వాళ్ళతో పనిచేశాను. సో ఫస్ట్ టైం వాళ్ళు ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నారు అనగానే ఎస్ వీఆర్ ఆల్ విత్ యూ అని వాళ్ళతో కలిసి చేద్దామనే ఒక ప్రయత్నం ఇది.
అండ్ నిజంగా ఇది ఇట్స్ ఎ క్రేజీ ఫిలిం. ఐఎమ్ ష్యూర్ మీరందరూ ఎంజాయ్ చేస్తారు యాజ్ మచ్ యాజ్ మేము ఎంజాయ్ చేస్తున్నాం చేయడంలో. ఐ విష్ ద ఎంటైర్ వర్కింగ్ ఇన్ దిస్ మూవీ అండ్ ఈ అవకాశం ఇచ్చిన శ్రీవాస్ గారికి థ్యాంక్ యూ అండ్ శ్రేయాస్ మీడియా కూడా అండ్ అండ్ డైరెక్టర్ సత్యబాబు గారు తో వర్క్ చేయడానికి చాలా ఆనందంగా ఉంది. నేను న్యూ కమర్ సో మన ఇంత పెద్ద సీనియర్స్తో యాక్ట్ చేసిన ఆపర్చునిటీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఇది సక్సెస్ఫుల్ మూవీ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారాలు. ఈ కథ స్టార్ట్ అవ్వడానికి ముఖ్య కారకులు వాసు గారు. ఎందుకంటే ఈ లాక్డౌన్ ఒక రకంగా మంచి లాక్డౌన్ వచ్చి మంచి పని జరిగింది. ఆ టైంలో ఏం చేయాలి అర్థం కాక ఒక కథ చేశాను. చేసి ఎలా దీన్ని మెటీరియలైజ్ చేయాలని ఆలోచిస్తున్నాను. సో ఈ టైంలో వాసు గారిని నేను అప్పుడప్పుడు మాట్లాడుకోవడం, ఒకసారి ఆయన ఏదైనా కథ ఉందా ఇలా చేద్దాం అంటే ఒక ఐడియా జస్ట్ ఒక 5 మినిట్స్ చెప్పాను అంతే. చెప్పగా నన్ను ఎగ్జైట్ అయ్యి చాలా బాగుంది, చాలా బాగా చేసేది, మంచి హిట్ చేసి సినిమాని మనం కలిపి డిస్కస్ చేద్దాం, చాలా బాగా చేద్దాం అని చెప్పేసి ఆయన ఎంకరేజ్ చేయడం, అక్కడ నుంచి ఆ కథ నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక ఇందులో హ్యాపీ విషయం ఏంటంటే ఆ లాక్డౌన్ పీక్ టైంలో ఎక్కడికి మేము వెళ్ళలేదు. ఆయన నువ్వు ఎక్కడికి రావక్కర్లా, నేను ఎక్కడికి, అందరూ కాన్ఫరెన్స్లో డిస్కస్ చేద్దామని ఆయన నేను ఎవ్రీడే కూడా కాన్ఫరెన్స్లో మాట్లాడుకోవడం, కాన్ఫరెన్స్లో స్క్రీన్ ప్లే చేయడం, కాన్ఫరెన్స్లో డైలాగ్ రాయడం, అలా మొత్తం స్క్రిప్ట్ అంతా 3 మంత్స్కి ఫినిష్ చేసి మొత్తం అంతా. లాస్ట్ పేమెంట్ కోసం మన శ్రేయస్ మీడియా ఆఫీస్కి వెళ్ళాను. అప్పటి వరకు నేను బయటకు వెళ్ళలేదు. అలాగే మన అంటే సినిమా స్టార్ట్ అవుతుంది 2-3 డేస్లో స్టార్ట్ అవుతుంది అనగా కలిసాం అంతా. సో మొత్తం అంతా స్క్రిప్ట్ అంతా ఇంట్లో ఉండే చేసాం ఎవరికాళ్ళు. సో దానివల్ల ఇంకా బాగా చేసాం, ఎందుకంటే బయటకు వెళ్తే భయం కాబట్టి మన ఇంట్లో ఉండి హ్యాపీ ఇంకా బాగా చేయొచ్చు కదా. సో ప్రతి వాసు గారు దీనికి ఎంత కష్టపడ్డారంటే ఏదో రాసేయడం కాదు, ప్రతి సీన్ కూడా మళ్ళీ ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక్కొక్క సీన్ ఒక 7 నిమిషాలు రాసాం ఒక్కొక్క సీన్. అలాగే వేదిక నలంకరించిన సీనియర్ నటులు మరి హీరోలు అందరూ అందరికీ కృతజ్ఞతలు అండి ఈ సినిమా చేసిన దానికి. సో శ్రీనివాస్ గారు ఫస్ట్ ఈ కథ గురించి చెప్పి మనో గారితో మాట్లాడమన్నారు. సో అంటే ఫస్ట్ టైం కదా ఎలా చేయగలము ఈ మూవీని, అంటే నేను సినిమాలో పాటలు పాడే వ్యక్తిని, నా సినిమా చేయగలను అంటే అప్పుడప్పుడు చాలా సంవత్సరాల ముందర కమల్ హాసన్ గారితో నటించడం జరిగింది. చాలా చక్కగా చిన్న సీన్ అయినా బాగా చేశారన్న ఉద్దేశంతో మన శ్రీవాసు గారు అలాగే మిగతా నటీనటులు రాజా రవీంద్ర గారు వీళ్ళందరూ కూడా కాంబినేషన్తో చాలా చక్కగా రావడం జరిగింది. నాకు దీని సినిమాల గురించి పెద్దగా మాట్లాడడం తెలియదు, అందుకని ఏమైనా తప్పులుంటే మీడియా పెద్దలందరూ కూడా క్షమించాలి. సో ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏం లేదని ఒక ప్రేక్షకుడిగా నా అభిప్రాయము. ఏది సినిమా అయితే చక్కగా ప్రేక్షకులను అలరించగలదు, కామెడీ పరంగా కానివ్వండి ఏ రకంగా అయినా కానివ్వండి, అదే బెస్ట్ సినిమా అని నా నమ్మకము. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. సో శ్రీముఖి గారు ఈ సినిమాలో దీని వల్ల ఆడవాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది మెయిన్గా కథ చెప్పడం జరిగింది. సో ఫైనల్గా ఈ సినిమా చూస్తే ఆడవాళ్ళు మీకు జవహర్లు అనిపించే రేంజ్లో ఈ క్యారెక్టరైజేషన్స్ అందరూ వర్కౌట్ చేయడం జరిగింది. సో ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్కి వస్తున్న ఈ మూవీ రేపటితో షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. 1 సాంగ్ బ్యాలెన్స్ ఉంది, అది కూడా తొందరలో ఫినిష్ చేసి మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. ఇది మొదటి ప్రయత్నంగా స్టార్ట్ చేసాం. అంటే ఇండస్ట్రీలో చాలామంది మంచి మంచి కథలు పట్టుకుని మంచి మంచి టాలెంటెడ్ రైటర్స్ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ లాగా అవ్వాలి మనం. సో ఎనీ కొత్త రకం కథలు వచ్చినప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు వంశీ శేఖర్ కూడా మా ఇండస్ట్రీలో చాలా చోట్ల తిరుగుతూ ఉంటారు. సో అందరూ కలిసి ఉన్న దాంట్లో ది బెస్ట్ కథల్ని కొంచెం కామెడీ అవ్వచ్చు, థ్రిల్లర్స్ అవ్వచ్చు, అంటే అన్ని రకాల జానర్స్ని ఫ్యూచర్లో చేద్దాం అనుకుంటున్నాం. సో దీనికి ఒక గుడ్ సినిమా గ్రూప్ తోటి నేను అసోసియేట్ అయ్యి ఇలా చేయడానికి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో అంత లైక్ మైండెడ్ పీపుల్ ఇక్కడ. ఇంకా ఫ్యూచర్లో ఇది ఒక ఫస్ట్ ప్రాజెక్టు, ఇంకా మా జర్నీ ఇలా స్టార్ట్ చేసి ఫ్యూచర్లో మంచి మంచి ప్రాజెక్టులు చేయాలని మేము అందరూ అనుకుంటున్నాం. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. అలాగే మా క్రేజీ అంకుల్స్ అందరూ కూడా చాలా కష్టపడి ఈ సినిమాకి చేస్తున్నారు. డెఫినెట్గా మీ అందరినీ కూడా ఒక ఫన్ రైడ్లో తీసుకెళ్తాం ఈ క్యారెక్టర్ వీటితోటి. సో శ్రీముఖి కూడా చాలా బాగా చేసింది, అలాగే హేమ, గాయత్రి మొత్తం అందరూ కూడా, విజయ, మన గిరిధర్, అంటే ఆర్టిస్టులు అందరూ. పోసాన్ గారు అయితే అసలు కామెడీ టైమింగ్ ఒక యోగా టీచర్ క్యారెక్టర్ ఎరగి తీస్తారండి ఆయన. సో ఓవరాల్గా ఏంటంటే సరదాగా హెల్దీగా కూర్చుని చూసి ఇప్పుడున్న మనకు బయట ఉన్న టెన్షన్లన్నీ మర్చిపోయేసి చూసి ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది ఇది. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. థ్యాంక్ యూ. ఎలాగైతే బ్లెస్ చేశారో గుడ్ సినిమా గ్రూప్ తోటి ఈ రోజుల్లో మొదటి మూవీ చేశాను, ఇది నా 8th ప్రొడక్షన్. దీనికి కూడా అలాగే నా మీ బ్లెస్సింగ్స్ అందరికి కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.